ఇయర్స్ నుంచి ఫుడ్ తింటున్నానండి. ఫాస్ట్ ఫుడ్ అనుకుంటాం, కానీ మామూలుగా మనం ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తింటే హెల్త్ కూడా చాలా ఫాస్ట్గా డిటోరియేట్ అయ్యిందని తెలుసుకుంటున్నారు జనాలు ఈ మధ్య. అందుకే మొన్నటి నుంచి కూడా దివాళీ మనకి వచ్చిన ఫుడ్ ప్యాకెట్స్ అన్నింటిలో ఇంత ముప్పు జిలేబీలు లడ్లు ఉండేవి షుగర్తో, ఇప్పుడేమో రాగి లడ్లు మిల్లెట్ బిస్కెట్లు లాంటివి ఇస్తున్నాయి. సో పీపుల్ ఆర్ బికమింగ్ మోర్ కాన్షియస్ అబౌట్ దర్ హెల్త్ అండ్ వాట్ ఈస్ గోయింగ్ ఇన్ టు దర్ బాడీ. సో అంటే ఇంత మునుపు మన పాతకాలంలో ఇప్పుడు మనం కొత్తగా చూస్తున్న ప్రోడక్ట్స్ అన్ని హెల్దీ ప్రోడక్ట్స్ అని చూస్తున్నవి, మా అమ్మమ్మ వాళ్ళు ఇంట్లో చూస్తే ఎప్పటి నుంచి మా చిన్నప్పుడు ఇవేగా తినేమేమని అంటూ ఉంటారు. సో అప్పుడే అవన్నీ ఉన్నాయి, కానీ మనం అవన్నీ మర్చిపోయి తర్వాత కన్వీనియన్స్కి ప్లస్ మనకి అంత టైం లేదు కదా, సో వి బిన్ హ్యాబిట్స్ బాగా మారిపోయినాయి. సో వన్ థింగ్ ఐ లైక్ అబౌట్ దిస్ కెఫెస్ ఫుడ్ ఇస్ దట్ రా మెటీరియల్స్ వాళ్ళు వాడేవి కానీ ఎప్పుడు ఏవి అంటే మ్యాక్సిమం అన్ని న్యాచురల్, 99% న్యాచురల్ ప్రోడక్ట్సే వాడతారు. సో దాంతో ఐవ్ సీన్ గుడ్ రిజల్ట్స్ అనమాట. సో ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఒక యూనో నేచర్కి దగ్గరగా మన పాత రోజులకి మన పాత పద్ధతులకి దగ్గరగా వీళ్ళు దే బీన్ మేకింగ్ ఫుడ్ అనమాట. సో ఇప్పుడు అది ముందు చెప్పినట్టుగా కమ్యూనిటీ జస్ట్ ఫుడే కాకుండా ఇప్పుడు ఆరోవిల్కి వెళ్ళి వచ్చిన తర్వాత దే లాట్ ఆఫ్ ప్రోడక్ట్స్ దాట్ ఆర్ వెరీ సస్టైనబుల్ అండ్ యూనో వెరీ ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్స్ అండి. అంటే ఇప్పుడు ఫర్నిచర్ చూస్తే మనకి అది 2004లో వచ్చిన సైక్లోన్ నుంచి చచ్చిపోయిన చెట్లని ప్రిజర్వ్ చేసి చేసిన ఫర్నిచర్ అనమాట. సో ఇలా చాలా క్యూరియస్ ప్రోడక్ట్స్ ఉన్నాయి అండ్ చాలా ట్రైబల్ కమ్యూనిటీస్ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ డైరెక్ట్గా వాళ్ళకే ప్రాఫిట్స్కి వెళ్ళేటట్టు. సో వెరీ ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్స్ ద లిటిల్ విలేజ్లో. సో వీ సూన్ హ్యావ్ అన్ ఆన్లైన్ స్టోర్ ఆల్సో. Yes, we have. Like we have launching tomorrow. Yeah, so definitely check it out. They're very interesting products and thank you everyone for coming and supporting us today. థ్యాంక్ యూ. అవును, ఒక ఫ్యాంటసీ లవ్ స్టోరీ చేస్తానండి మేఘాలయలో. షూటింగ్ 50% అయ్యింది, లాక్డౌన్ వల్ల సగం షూట్ చేసి వచ్చాను. ఐఎమ్ గోయింగ్ బ్యాక్ అగైన్ నవంబర్ 15 వెళ్తాను. సో నెక్స్ట్ ఇయర్ విల్ సీ న్యూ మీ అనుకోని చెప్పచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.